నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఎనర్జీ హీలర్ మెంటల్ హెల్త్ కోచ్ ఆల్టర్నేట్ థెరపిస్ట్ శ్రీశర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే శ్రీశర్మ గారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా శ్రీ గురుభ్యో నమ నమస్కారం అమ్మ అయితే బ్రాహ్మి ముహూర్తం సో ముహూర్తానికి చాలా విశిష్టత ఉంది అంటారు కదా అసలు బ్రాహ్మీ ముహూర్త సమయం ఏంటి ఎందుకు బ్రాహ్మీ ముహూర్తానికి అంత విశిష్టత మీ మాటల్లో బ్రాహ్మీ ముహూర్తం చాలా వెరీ ఇంపార్టెంట్ దాని అసలు మీనింగ్ మనం అర్థం చేసుకోగలిగితే బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పే ముందు ఒక చిన్న మనము రాత్రి పడుకుంటాం పదకొండు పన్నెండింటికి పడుకుంటాం బ్రాహ్మీ ముహూర్తం యూజువలీ జనాలు మూడున్నర నాలుగు అని అంటారు అది చిమ్మ చీకటి సమయం చిమ్మ చీకటి అంటే తెల్లవారే ముందర దట్ ఈస్ ద డార్కెస్ట్ పీరియడ్ అంటారు అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే మనకి మన లైఫ్లో ప్రాబ్లమ్స్తోటి అన్నిటితోటి ఉండి దాని మధ్య సెంటర్లో ఉండి మనకి ఇబ్బంది కలిగినప్పుడు అంతటి డార్క్ ఫేజ్లో కూడాను మనకి సన్ రైజ్ కాబోతోంది అన్న పాజిటివ్ ఆలోచనతోటి ఆ ఎనర్జీస్ తోటి మనము ఆ టైం యూజ్ చేసుకుంటున్నాం బ్రాహ్మీ ముహూర్తంలో చాలా డిఫరెన్సెస్ కొంతమంది మూడు అంటారు కొంతమంది మూడున్నర అంటారు కొంతమంది నాలుగు అని అంటారు సన్ రైజ్ ఆ రోజు సన్రైజ్ చూసుకోండి ఆ రోజు ఐదున్నరకి సన్ రైజ్ అనుకుంటే మీరు గంటన్నర ముందర నుంచి బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది సన్ రైజ్తో పాటు ఈ మనం క్యాలెండర్ చూసుకోవడం అలవాటు ఇప్పుడు మనం యాప్స్ మీద డిపెండెంట్ అయిపోయాము టెక్నాలజీ మీద డిపెండెంట్ అయిపోయాము అందరిలోనూ ఆస్ట్రాలజీ నాడి ఉంటుంది అందరూ నేర్చుకోగలరు కానీ అందరికీ రెడీమేడ్ ఫుడ్ లాగా ప్రాబ్లం వచ్చింది పం పంతులు గారిని కాల్ చేసేద్దాము మనం చేసేద్దాము అలా అనుకుంటారు మనకి మనము ఇది చూసుకోగలిగితే మనలో ఉన్న ఎనర్జీ కూడాను పాజిటివిటీ వైపు ఎందుకంటే మీరు నాలెడ్జ్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఆ రోజు తిది ఆ రోజు సన్ రైజ్ టైం చూసుకొని గంటన్నర ముందు మనం బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అయిపోతుంది ముందర చెప్పినట్టు అంతటి చీకటి సమయంలో కూడాను మనము వీఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ మనము పాజిటివిటీ కోసం మనం యాక్షన్ చేసుకుంటున్నాం ఒక ఫస్ట్ ఆస్పెక్ట్ అది సెకండ్ థింగ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు జన సంచారం అంత తక్కువై ఉంటుంది డే టైంలో మనకి ఎలా ఉంటుంది వీళ్ళు కాల్ చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్నారు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏదన్నా అనగానే మనకు రియాక్షన్ అయిపోతుంది ఆ రియాక్షన్తో పాటు మనకు మన డే అంతా పాడైపోతుంది సో ఆ టైంలో ఏంటంటే ఇంట్లో అందరూ జనాలు పడుకొని ఉంటారు మీకు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఉండదు మీరు మీ లోపలికి వెళ్ళి ఇంటర్స్పెక్షన్ చేసుకొని అసలు ఏమిటి అనుకోవడానికి మీకు ఐడియల్ టైం ఒకటి ఫస్ట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో అదే ఆస్పెక్ట్లో ఋషులు అందరూ జో లోక కళ్యాణం కోసము వస్తారో ఆ టైంలో వస్తారు అని అంటారు సో ఆ టైంలో ఎసెండెడ్ మాస్టర్స్ గైడ్స్ వాళ్ళందరి ప్రజెన్స్ ఉంటుంది సో ఆ టైంలో మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వగలిగితే వాళ్ళ ఎనర్జీతో పాటు మనం కనెక్ట్ అయ్యి మన గ్రోత్ ఈజీ అవుతుంది ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్లాగా మనము ఒక రష్ ఏరియాలో ఉన్నాము మనం మా మీరు నేను ఒక ట్రైన్లో ఉన్నాం ఫుల్ రష్ ఉంది మెట్రోలో ఉన్నాము మీ మాట నాకు వినిపించింది మా మాట వినిపించదు మనము ఏ లంచ్ టైంలోనో మార్నింగ్ లేడీస్ స్పెషల్ ఎక్కేసో ఏదైనా చేస్తే అప్పుడు మీరు ఎంత దూరం ఉన్నానో నాకు వినిపిస్తుంది పక్కన ఉండొచ్చు సో మన కమ్యూనికేషన్ అప్పుడు ఎలా ఉంటుంది అదే కాన్సెప్ట్లో థర్డ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం కామ్గా ఉన్నప్పుడు మన మైండ్ క్లారిటీ వచ్చేస్తుంది సో మైండ్ క్లారిటీ వచ్చినప్పుడు వీ కెన్ కనెక్ట్ మనకేం కావాలో మనం తెలుసుకోవచ్చు వీ కెన్ కనెక్ట్ టు ద హయ్యర్ పవర్ వీ కెన్ మేనిఫెస్ట్ మోర్ ఈజీలీ అదనమాట సో అయితే బ్రాహ్మీ ముహూర్తం లేవడం ఓకే ఆ ఒకటి క్లారిటీ వచ్చేసింది అసలు లేవగానే ఏం చేయాలి ఆ టైంలో ఏం చేయడం వల్ల నిజంగా సక్సెస్ అవుతాం దీంట్లో మూడు నాలుగు కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ప్రతిరోజు జనాలు పడుకుంటారు కానీ రేపు పొద్దున లేస్తారని గ్యారంటీ ఎంత ఉంటుంది అంటారు మనం వినే ఉంటాం నిన్న రాత్రి బాగానే పడుకున్నారండి పొద్దున లేచేసరికి ఏమైంది అసలు లేవలేదు పెద్దవాళ్ళని మనం వింటాం ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ కూడా అట్లనే అయిపోయింది బ్రెయిన్ స్ట్రోక్లు హాట్ స్ట్రోక్లు ఓవర్ నైట్ అవుతుంది వాళ్ళ అందరూ ఏమైపోతుందంటే వాళ్ళ ఎనర్జీ నుంచి వాళ్ళు దూరం పరిగెడుతున్నారు బయట నుంచి మనం ఏదో తెచ్చుకుంటాము అని కానీ మన ఫంక్షనింగ్ బెస్ట్ ఫంక్షనింగ్ ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ అయితే అది బెస్ట్ ఫంక్షనింగ్ బట్ మనం బయట వాళ్ళు అలా చేస్తున్నారు అని మనం ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ చేసుకుంటున్నాం సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ సో మీరు అడిగినట్టు ఎలా చేయాలి అని ఫస్ట్ థింగ్ మనం బెడ్ మీద లేచినప్పుడు గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ దేనికి ఇవాళ నేను లేవగలిగాను నా బాడీ ఫంక్షనింగ్ బాగానే ఉంది నా మెంటల్ ఫంక్షనింగ్ బాగానే ఉంది మై డే ప్లాన్స్ ఫస్ట్ గ్రాటిట్యూడ్ వాట్ ఈస్ ద గ్యారంటీ మనం లేస్తామే సో ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ మీరు మంత్రంతో చెప్పుకోండి మీరు మీ భాషలో నార్మల్ చెప్పుకోండి దానికి సెట్ అని ఏమీ లేదు అమ్మ మంత్రం చెప్తేనే ఎక్కువ ఇంపార్టెంట్ అది చెప్పిన తర్వాత సెకండ్ థింగ్ మీరు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు దానికి మీ పాత జనరేషన్స్ మీ ఎంతమంది మీకు హెల్ప్ చేస్తే మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ నాన్నగారు మీ తాతగారు అంటే పాత లీనియేజ్ అంతా స్పిరిచువాలిటీలో ఇంకోటి ఏంటంటే లైక్ మన బాడీలో నైన్ చాలా విట వైటమిన్స్ ఉంటాయి అట్లానే మన తొమ్మిది నవగ్రహాలు అవన్నీ మన బాడీలో ఫంక్షనింగ్ చేస్తూ ఉంటాయి పర్టిక్యులర్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో సో ఆ నవగ్రహాలు పంచభూతాలు ఫైర్ ఎర్త్ ఎయిర్ వాటర్ స్పేస్ సో ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి కదా మీరు ఎయిర్ గాలి పీల్చుకోలేకపోతే బాడీలో ఫైర్ డైజెషన్ లేకపోతే సో ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్ సెకండ్ థింగ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి నవగ్రహాలకి థ్యాంక్స్ చెప్పుకోండి పంచభూతాలకి అవి మీకు కనిపిస్తున్నాయి నాకేం కనిపించట్లేదు కదా అని అంటే బాడీలో ఫైర్ లేకపోతే డైజెషన్ ఎలా అయింది మీకు గాలి లేకపోతే మీరు బ్రతేది మీ బోన్స్ ఎర్త్ ఎలిమెంట్ అది సో ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తున్నట్టే మీ బాడీ ఫార్మేషన్ కదా వాటికి థ్యాంక్స్ చెప్పుకోండి మీ యాన్సిస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి సెకండ్ స్టెప్ ఇది థర్డ్ స్టెప్ భూమాత మీరు ఫస్ట్ దిగి కాలు ఆవిడ మీద పెడుతున్నారు మీరు కింద పడుకొని ఉన్నారు ఎవరన్నా మీ మీద ఇలా కాలు పెట్టేస్తే మీ రియాక్షన్ ఏముంటుంది అనేస్తారు ఆవిడ ఎంతమందిని మోస్తుంది ఈ ప్రపంచాన్నే మోస్తుంది మరి ఆవిడ మీద కాలు పెట్టి ఆవిడ పట్టుకోబట్టే మీరు ఉన్నారు కదా సో థర్డ్ థింగ్ అర్త్ ఎలిమెంట్కి ఫోర్త్ థింగ్ వాటర్ ఎలిమెంట్ మనం ఫస్ట్ ఏం చేస్తాం లేవంగానే స్నానాలు బ్రష్లు ఇవి అవి ఇమాజిన్ చేయండి వాటర్ అనేది లేకపోతే ఇప్పటికే చాలా ప్లేసుల్లో వాటర్ కన్జర్వేషన్ అంటున్నారు వాటర్ అనేది లేకపోతే మన లైఫ్ అనేది లేదు సో స్నానానికి వెళ్ళినప్పుడు థ్యాంక్ ఆల్ ద రివర్స్ మంత్రం కూడా ఉంది మన పూజల్లో కూడా చేస్తాము స్నాన మంత్ర కూడా ఉంది వీలుంటే అది చేయండి అండ్ దెన్ వెన్ ఇవన్నీ చేసిన తర్వాత స్టార్ట్ డే బ్రాహ్మణ ముహూర్తంలో మొత్తం ఎట్లా చేయడం వల్ల డే మొత్తం బాగుంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సర్వే జనా సుఖినో భవంతి లోకా సమస్త సుఖినో భవంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే సో చూసారు కదండి బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత ఏమిటి అసలు బ్రాహ్మీ ముహూర్త సమయం ఏ సమయంలో ఉంటుంది ఆ సమయంలో ఏం చేయడం వల్ల డే మొత్తం చాలా బాగుంటుంది అనేది ఎంతో చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే